అందరికీ నమస్కారములు హలో మిత్రులరా మీరు చూస్తున్నది తులసి చెట్టు తులసి చెట్లు అనేక రకాలు ఉన్నాయి ప్రతి చెట్టు ప్రత్యేకమైన ఔషధ గుణాలు కలిగి ఉంది పురాణ కాలము ముందు నుంచే తులసి చెట్టు వాడుకలో ఉంది తులసి చెట్టు మానవుల జీవితంలో ఒక భాగమని చెప్పవచ్చును తులసి చెట్టు ఉపయోగాలు శ్లేష్మ వ్యాధులను కాసశ్వాస రోగములను క్రిమి రోగములను రసదోషములను నశింపచేయును ఆ జీర్ణమును హరించి జటగ్నిని అన్న రుచిని పుట్టించును తేళ్ళు పాములు విషములను హరించును తులసి చెట్టు ఆకులు పచ్చివి కానీ లేక కషాయం కానీ తీసుకోవచ్చును ఇప్పుడు మీరు చూస్తున్న చెట్టు విష్ణు తులసి విష్ణు తులసి యొక్క ఉపయోగాలు దగ్గులు చేత పైత్య జ్వరములు క్రిమి రోగములు పైన పూస్తే గజ్జి తీట సమస్త చర్మరోగములు నశించును ఈ ఆకులను ఎండించి పొడి చేసి తేయాకుకు బదులుగా పాలల్లో కలిపి తీసుకొనవచ్చును తులసి చెట్టు ఉపయోగాలు చాలా మందికే తెలుసు పూర్వ రోజుల్లో తులసి వనాలు ఉండేవి తులసి వనాల్లో ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటే అక్కడ వీచే గాలిల్లోనూ అనేక ఔషధ గుణాలు కలిగి అనేక రోగాలను కూడా నయం చేసేటివి మిత్రులరా ఇప్పుడు మీరు చూసే ఈ చెట్టు అడ్డసరం అంటారు అడ్డసరం యొక్క ఉపయోగాలు శ్లాస్మ రోగములు పిత్త వ్యాధులు ఉష్ణము వలన కలిగేటి దగ్గులు మేహ రోగములు రక్తపిత్తములు ఛాయలు కుష్టి రోగములు మితి లేని వలన కలిగేటి తాపం దపిక యగశ్వాస ఆస్మా ఉబ్బాస దగ్గులు నివారించును రక్తమును శుద్ధి చేసి రక్త ప్రచారణను మెరుగుపరుచును ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలను తొలగించి శ్వాసను నిశ్వాసలను మెరుగుపరుచును ప్రస్తుత కాలంలో పీడించుచున్న కరోనాకు సంబంధించిన ఇన్ఫెక్షన్లను తొలగించి వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరుచును అని శాస్త్ర పరిశోధనలో తేలిన విషయమే వాడవలసిన విధానం వేర్లు కానీ ఆకులు కానీ పువ్వులు కానీ పట్ట కానీ ఇందులో ఏదైనా పర్వాలేదు పచ్చివి తేలికపాటి కషాయంగాను లేక పచ్చి ఆకును నూరి చిన్న నెల్లికాయ పరిమాణంలోనూ తీసుకొనవచ్చును లేదా ఎండబెట్టి సోర్ణం చేసి కాల టీ స్పూను చొప్పున తీసుకొనవచ్చును రోజుకు రెండు పూటలు సరిపోతుంది ఇంకనూ అనేక రకాలైన వ్యాధులను కూడా నివారించుటలో అడ్డసరం చెట్టు సమర్థవంతమైనదని చెప్పవచ్చును ఇప్పుడు మీరు చూస్తున్న చెట్టు రోసిమేరి చెట్టు ఈ రోసిమిరి చెట్టు మంచి సువాసన సుగంధ పరిమళం కలిగిన చెట్టు అనవచ్చును టీ తాగే అలవాటు ఉన్నవాళ్ళు ఈ ఆకులను తేయాకు బదులుగా వాడుకోనవచ్చును మంచి రోగ నిరోధక శక్తి ఈ జుట్టుకు సంబంధించిన సమస్యలున్నా కూడా తొలగించి ఉత్తైన జుట్టు మంచి జ్ఞాపక శక్తి జీర్ణశక్తి అద్భుతముగా కలుగును ఇంకను ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఈ రోసుమేరి చెట్టులో ఉంది ఈ రోసుమేరిలో కూడా అనేక రకాలున్నాయి అన్ని రకములైన చెట్లు కూడా మంచి ఔషధ గుణములు కలిగి ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చెట్టును నేల తులసి అనవచ్చును ఈ చెట్లు అడవిల్లో అరుదుగా కనిపిస్తాయి ఈ ఆకులు కూడా మంచి సుగంధ పరిమళం కలిగి ఉంటాయి ఈ ఆకులను కూడా పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ ఆకులను వేసి మరగనిచ్చి తీసుకోవచ్చును మంచి ఔషధ గుణాలు కలిగిన మొక్క నేను చూపించే ప్రతి మూలికను అందరికీ అందుబాటులో తేవాలని తగిన చర్యలు తీసుకుంటున్నాను అందరికీ కృతజ్ఞతలు